కర్నూలు జిల్లా మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ కేటాయించిన బీసీ అభ్యర్థి గెలిస్తే రౌడీ రాజ్యం వస్తుందా అంటూ బాలనాగిరెడ్డి వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రాలయం టీడీపీ అభ్యర్థిగా రాఘవేంద్రారెడ్డి నామినేషన్ కోలాహలంగా జరిగింది. ఇక అనంతరం టీడీపీ అభిమానులు నాయకులు రాఘవేంద్రారెడ్డికి భారీ గజమాలను వేసి సన్మానించారు. పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో గెలుచుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉన్నది. ఎందుకంటే రాఘవేందర్ రెడ్డి గెలుపు మన తెలుగుదేశానికి ఎంతన్నా అవసరం. మనకు తోడుగా జనసేన బీజేపీ కలిసి వస్తా ఉన్నారు. మనమంతా రైతులం. ఒక్కసారి ఆలోచన చేస్తాం, ప్రతిసారి మిరప పంట వేస్తా ఉంటాం, మిరప రాదు, పంట దిగుబడి రాదు, అప్పుడు పంట మార్పిడి అనేది జరుగుతుంది. ఆ పంట మార్పిడి జరిగితే ఈ బాలనాగిరెడ్డి ఓడించి మనం సోదరులారా, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సిద్ధమని వస్తా ఉన్నాడు. ఏమిటికి సిద్ధం? ఇసుక అమ్మేదానికి సిద్ధమా? కరెంటు ఛార్జీలు పెంచినానని సిద్ధమా? సౌజన్యాలు పెంచినానని సిద్ధమా? లేక కర్నూలు జిల్లా పార్లమెంటులో ఆర్డిఎస్ రైట్ కెనాలకు నేను 1900 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే 19 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకు ఓట్లేయాలి? ఆర్డిఎస్ రైట్ కెనాల్ పూర్తయితే అంతో ఇంతో ఎక్కువ లాభపడేది మన మంత్రాలయం నియోజకవర్గం. ఈరోజు పుట్ట చేత పట్టుకొని వేలాది మంది బతకడానికి ఉంటా ఉన్నారు. ఇంతకుముందు రైతు కూలీలు బతికేదానికి పోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 10 ఎకరాలు 20 ఎకరాలున్న రైతు కూడా బతికేదానికి పోతా ఉన్నారు. ఎంత దారుణం చెప్పండి. దానికి మీరు చర్చకు సిద్ధమా అని చెప్పి నేను కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలదీస్తా ఉన్నాను.